హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు చానేస్కే ఇన్ఫోటెక్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్న. నా పేరు చానేస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను క్వశ్చన్ అడిగారండి, సార్ ఎస్ఏపీలో మనకి మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత ఇటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పి. సో ఫ్రీలాన్సర్ కింద వెళ్ళొచ్చా, అలాగే ఫ్రీలాన్సర్ కింద వెళ్తే మనకి మార్కెట్లో మనకి ఎలా ఉంటుంది అనే దాని గురించి, అంటే జాబ్ ఆపర్చునిటీస్ కానీ లేకపోతే సో మన కెరీర్ కానీ ఎలా ఉంటుంది అనేది ఒక వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఒక వీడియో పెడితే అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాను. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. అండ్ ఈ టాపిక్లో మనకి సో బేసిక్గా చాలా ఇంపార్టెంట్ సెషన్, అండ్ ఇలాంటి మంచి వీడియోల్ని మనం అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్స్తో మీ యొక్క అభిమానాన్ని షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి టాపిక్ ఏంటంటే ఎస్ఏపీ ఫ్రీలాన్సర్ కింద మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మార్కెట్లో మనకి ఫ్రీలాన్సర్ అంటే సో మనకి ఒకసారి ఒక కంపెనీలో కొన్ని ప్రాజెక్ట్స్ని డీల్ చేసిన తర్వాత, అంటే అది సపోర్ట్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఇంప్లిమెంటేషన్ అవ్వచ్చు, లేకపోతే అప్గ్రేడ్స్ అవ్వచ్చు, కన్వర్షన్ అవ్వచ్చు, సో ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అంటే ఒక కనీసం ఈ ఏరియాస్లో నేను చెప్పిన ఏరియాస్లో ప్రాజెక్ట్స్లో కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మనకంటూ ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా సో మనమంటూ సొంతంగా ఒక ఫ్రీలాన్సర్గా ఉండాలి అని అనిపించే పరిస్థితి వస్తుందంటే మీకు తెలియకుండానే సో నేను కూడా ఒక కంపెనీ నిర్మించుకోవాలి, లేకపోతే నేను కూడా ఒక ఫ్రీలాన్సర్ అవ్వాలి అని చెప్పి కంపల్సరీగా ఒక సెట్ అయిన ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మనకి ఈ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఫ్రీలాన్సర్స్ అంటే ఫ్రెషర్గా 1-2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫ్రీలాన్సర్ అయినా ఉపయోగం ఉండదండి. సో ఎస్ఏపీలో ఒక సెట్ అయిన అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత, అంటే 6+ కానీ అంతకుమించి ఎక్కువ ఎక్స్పీరియన్స్, 10+, 12+, 13+, 20+, సో మ్యాక్సిమం 5-6+ అనేది బేసిక్ రిక్వైర్మెంట్. సో ఒక 5-6 ఇయర్స్ మీరు ఎస్ఏపీలో వర్క్ చేస్తే ఒక ఫ్రీలాన్సర్ కింద వెళ్ళొచ్చండి. ఫ్రీలాన్సర్ అంటే మన ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ కింద మనమే ప్రాజెక్ట్స్ని డీల్ చేసుకుంటాం, మనమే క్లయింట్స్తో మాట్లాడుకుంటాం, అన్నిటికి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే అలాంటప్పుడు నీకు ఫ్యూచర్లో ఫ్రీలాన్సర్ అవుదాము అనుకున్నప్పుడు కంపెనీలో ఉన్నప్పుడే మీరు ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ కింద ఉండడానికి ట్రై చేయండి. అంతేగాని గ్రూప్లో కలిసి చేస్తే ఏంటంటే మీకు గ్రూప్ మీకు ఆల్ ఏరియాస్ మీద కమాండ్ రాదు. సో కాబట్టి ఇండివిజువల్గా మీరు కాంట్రిబ్యూటర్ చేసినట్లయితే ఆల్ ఏరియాస్ మీద కమాండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి రేపొద్దున ఏంటంటే మీరు ఇండివిజువల్గా హ్యాండిల్ చేయాలి ఒక ప్రాజెక్ట్ని, అలాగే ఇండివిజువల్గా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఫ్రీలాన్సర్ కింద ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రీలాన్సర్ అంటే మనం అన్నిటికి మనల్నే అడుగుతారు కంప్లీట్గా. క్లయింట్ మనకి రేపొద్దున ఫ్రీలాన్సర్స్ వెబ్సైట్స్ ఉంటాయి, ఆ ఫ్రీలాన్సర్ వెబ్సైట్స్ని ఎక్స్ప్లోర్ చేసినట్లయితే చాలా ఫ్రీలాన్సర్ వెబ్సైట్స్ రోజు రోజుకి మనకి పుట్టుకొచ్చేస్తున్నాయి మార్కెట్లో. కాబట్టి సో ఏదో ఒక ఫ్రీలాన్సర్స్ వెబ్సైట్స్లోకి వెళ్ళి దాంట్లో మీ ప్రొఫైల్ని అప్లోడ్ చేసుకొని మీ యొక్క ఎక్స్పీరియన్స్, అలాగే మీరు ఎటువంటి ఏరియాస్లో మీరు కాంట్రిబ్యూట్ చేస్తారు, మీరు ఫంక్షనల్ కన్సల్టెంటా లేకపోతే టెక్నికల్ కన్సల్టెంటా, ఏ మాడ్యూల్లో హై లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఉంది అండ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే మీ సర్టిఫికేషన్ ఏముంది. సో ఎస్ఏపీ సర్టిఫికేషన్ మనకి ఎస్ఏపీ వాడు ప్రొవైడ్ చేస్తాడు. సో ఒకవేళ ఆ సర్టిఫికేట్ ఉంటే మనకి ఇలాంటి వాటికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో కాబట్టి సో ఫ్రీలాన్సర్ అంటే ఇండివిజువల్గా మనమే హ్యాండిల్ చేయటం, ప్రాజెక్ట్ తీసుకోవడం, క్లయింట్కి మనమే కమ్యూనికేట్ చేయటం, క్లయింట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని మనమే డీల్ చేయటం, సో ఇవన్నీ కూడా ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ కేటగిరీలో వస్తాయి. అలాగే సో కాబట్టి ఫ్రీలాన్సింగ్ అవుదాం అనుకున్న వాళ్ళు సో మెయిన్ మనం చూడాల్సిన స్కిల్స్ ఏంటంటే ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ అయి ఉండాలి, అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అద్భుతంగా ఉన్నట్లయితే చాలా ఉపయోగపడుతుంది, అలాగే మీ యొక్క ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ మీరు ఫంక్షనల్ కన్సల్టెంట్ అయినా టెక్నికల్ కన్సల్టెంట్ అయినా సో ఆ ఫంక్షనల్ కన్సల్టెంట్ నాలెడ్జ్ కంప్లీట్గా ఉండేలా చూసుకోవాలి, విత్ ఎక్స్పీరియన్స్తో మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేసి ఉండాలి, అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉండాలి, అలాగే మీ యొక్క రైటింగ్ స్కిల్స్, ఈమెయిల్ మీరు చేసే డ్రాఫ్ట్ చేసే విధానం కూడా ఒక ఎంఎన్సీలో ఒక మేనేజర్ సీనియర్ మేనేజర్ ఎలా డ్రాఫ్ట్ చేస్తారు ఈమెయిల్స్ ఆ టైప్లో మ్యాక్సిమం ఉండేలా చూసుకోండి. అలాగే ఏంటంటే ఈ ఫ్రీలాన్సర్ అవ్వాలి అంటే మినిమం రిక్వైర్మెంట్ స్కిల్స్ వచ్చేటప్పటికి ఒక సెట్ అయిన అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ.
కాబట్టి ఆ అమౌంట్ మీరు ఆ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఫ్రీలాన్సర్ కింద వెళ్ళొచ్చు. మనకి ఫ్రీలాన్సర్ కింద వెళ్ళేటప్పుడు మనకి బేసిక్గా సో ఎటువంటి ఏరియాస్లో ఉండొచ్చు అంటే ప్రాజెక్ట్ ఏరియాస్లో ఉండొచ్చు, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉండొచ్చు, సపోర్ట్ ప్రాజెక్ట్ ఉండొచ్చు, రోల్అవుట్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, అలాగే ట్రైనింగ్ సెషన్స్ ఉండొచ్చు, కార్పొరేట్ ట్రైనింగ్స్ లాంటివి మనం ప్రొవైడ్ చేయొచ్చు. మన ఇన్స్టిట్యూషన్కి అయితే చాలా కార్పొరేట్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి, సో కార్పొరేట్ ట్రైనింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ వచ్చాం చాలా వరకు. అలాగే సో కార్పొరేట్ ట్రైనింగ్ 40 డేస్ 30 డేస్ అలా ఉంటాయి బేసిక్. కాబట్టి దీన్ని ఎవరికి కూడా బయటికి షేర్ చేయరు, ఆ వీడియోస్ కూడా రికార్డ్ వీడియోస్ కూడా ప్రాబ్లం అవుతాయి అని చెప్పి. సో జనరల్గా మనకి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అలాగే ఏంటంటే మీ ప్రొఫైల్స్ని సర్క్యులేట్ చేయాలి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయాలి. సో మీరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం అంటే లింక్డ్ఇన్, సో ఇలాంటి మంచి వెబ్సైట్స్లో మీ ప్రొఫైల్స్ని అప్డేట్ చేయండి అండ్ ప్రొఫెషనల్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకోండి, గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. అలాగే మీ యొక్క రెజ్యూమే ఏదైతే ఉంటుందో అంటే మీ ప్రొఫైల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది 100% యాక్యురేట్గా ఆ సోషల్ మీడియాలో ఉండేలాగా డిజైన్ చేసుకోండి. అలాగే కొన్ని ఫోరమ్స్ ఉంటాయి మనకి, ఎస్ఏపీకి సంబంధించిన ఫోరమ్స్, ఎస్ఏపీకి సంబంధించిన నెట్వర్క్స్, వెబినార్స్, సెమినార్స్, సో ఇలాంటి అన్నిటికి కూడా పార్టిసిపేట్ చేయండి అండ్ హై లెవెల్ డిస్కషన్స్ చేయండి అండ్ నెట్వర్క్ని పెంచుకోండి, కమ్యూనికేషన్ పెంచుకోండి, ఫ్రెండ్ సర్కిల్స్ని క్రియేట్ చేసుకోండి. ఎస్ఏపీ ఓన్ నెట్వర్క్ ఉండేలా చూసుకోవాలి మనతో పాటు, ఎందుకంటే ఎస్ఏపీ ఓన్ నెట్వర్క్ ఉన్నట్లయితే నాలెడ్జ్ షేరింగ్తో పాటు కమ్యూనికేషన్ అనేది కూడా మనకి కొత్త కొత్త మనకి డైరెక్షన్లో మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఐటీ అంటే అప్గ్రేడ్ అవటం ఉండాలి. సో కాబట్టి ఎప్పుడో నేర్చుకున్న పాత చింతకాయ పచ్చడినే మనం రిపీట్ చేసుకుంటూ కూర్చుంటే మనకు వర్కౌట్ అవ్వదు. సో ఐటీలో ఎప్పుడు కూడా మనకి సక్సెస్ అవ్వాలి అంటే ఎప్పటికప్పుడు మన సెల్ఫ్ని మౌల్డ్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ, ఎప్పటికప్పుడు మన కమ్యూనికేషన్ని పెంచుకుంటూ, అలాగే మార్కెట్లో నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటూ, మీ విజిబిలిటీని రిక్రూటర్స్కి చూపించుకుంటూ, అలాగే సో మీ క్లయింట్స్, సో మనకి క్లయింట్స్ కూడా మనకి దొరుకుతారండి, దానికి సంబంధించిన వెబ్సైట్స్ కూడా ఉంటాయి. సో మనకి అలాగే ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్, ఫీవర్ అని, ఫ్రీలాన్సర్ అని, ఇలా మనకి చాలా చాలా మార్కెట్స్లో రోజుకొక ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ కూడా వచ్చేస్తున్నాయి. అందులోకి వెళ్ళి మీ ప్రొఫైల్స్ని అప్డేట్ చేసి హవర్లీ మీరు ఎంత ఛార్జ్ చేస్తారు, హవర్లీ ఎంత అవుతుంది, మీ ఛార్జ్ ఎంత అవుతుంది అనేది కూడా మెన్షన్ చేసినట్లయితే అండ్ కొన్ని ప్రాజెక్ట్స్కి మీరు బిడ్ కూడా పెట్టుకొని ఆ బిడ్లో మీరు పార్టిసిపేట్ చేసి మీ కోట్ ఇచ్చినట్లయితే సో మీకు అవకాశాలు అనేది ఉంటాయి. జనరల్గా ఏంటంటే కంపెనీ నాకు ఇష్టం లేదు, నేను ఓన్గా ఇండివిజువల్గా వర్క్ చేసుకుందాము, నాకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, లైఫ్లో నేను అచీవ్ చేయాలనుకుంటున్నాను, కొత్త గోల్స్తో కొత్త విధానంతో ముందుకెళ్దాం అనుకుంటున్నాను అంటే ఫ్రీలాన్సింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అలా కాదు, నేను సో కంపెనీలో పనిచేయాలనుకుంటున్నాను అండ్ కంపెనీతో పాటు అక్కడ ఉండే అట్మాస్ఫియర్, అక్కడ ఉండే సిచ్యువేషన్స్, అక్కడ ఉండే సినారియోస్, అక్కడ ఉండే మనుషులను, అలాగే కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా అందరితో పాటు నేర్చుకుందాం అనుకుంటే కంపెనీ ఈజ్ ద బెస్ట్ చాయిస్. కాబట్టి కొంతమంది ఫ్రీలాన్సర్స్ కింద వెళ్తూ ఉంటారు, కొంతమంది కంపెనీలోనే వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో కాబట్టి కొంతమంది కంపెనీ పెట్టుకుంటూ ఉంటారు, ఎవరి చాయిస్ వాళ్ళది. అండ్ ఒక సెట్ అయిన అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐటీకి ఉండాలి, ఐటీలో ఎక్స్పీరియన్స్ లేకుండా ఓకే సో ఉన్నట్లయితే ఎటువంటి ఉపయోగం ఉండదు. చాలామంది నేను చూస్తూ ఉంటాను యూట్యూబ్లో ఫేక్ ట్రైనర్స్ ఉంటారు తెలుగులో, సో ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ 10,000 5,000 అని చెప్పి పెడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఫ్రీలాన్సర్ కాదు కదా, సో జాబ్లో ఒక ఇష్యూని కూడా సాల్వ్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కాపీ చేసి మీరు కూడా నేర్చుకోవచ్చు, దాంట్లో పెద్ద విశేషమేం కాదు. కాబట్టి ఫ్రీలాన్సర్ అవ్వాలి అంటే మాత్రం రియల్ టైంలో వర్క్ చేసి ఉండాలి, రియల్ టైం ప్రాజెక్ట్స్లో పనిచేసి ఉండాలి, అలాగే సో ఏదో ఒక ఫంక్షనల్ మాడ్యూల్లో టెక్నికల్ మాడ్యూల్ మీద హై లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఉండేలా చూసుకోండి. డెఫినెట్గా మీకు ఆపర్చునిటీ వస్తాయి అండ్ మీ విజిబిలిటీని పెంచుకోండి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్తో కొత్త కొత్త విధానాలతో ముందుకు రండి, డెఫినెట్గా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. అది కూడా మనకి ఎస్ఏపీ ఫ్రీలాన్సర్ కింద లక్షల్లో సంపాదించుకోవచ్చు మనకి. సో అదేమి తక్కువ జాబ్ కాదు, సో లక్షల్లో సంపాదించుకోవచ్చు. కాబట్టి డైరెక్ట్గా మీడియేటర్ ఎవరు ఉంటారు, డైరెక్ట్గా క్లయింటే మీకు మీడియేటర్గా డైరెక్ట్ క్లయింట్తో ఇంట్రాక్షన్ అవుతారు కాబట్టి సో ఇలాంటి ఆపర్చునిటీస్ మనకి వస్తూ ఉంటాయి. సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈస్ షానియస్ కే సైనింగ్ ఆఫ్.